కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య నెలకొన్న నిధుల విభేదాలను లెక్క తేల్చేందుకు ఏర్పాటైన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రెండో రోజు సమావేశం ముగిసింది. మొత్తం 11 అంశాలపై ప్రతినిధులు చర్చించారు. ఏపీ ప్రభుత్వం కూడా లెక్కలు ఇవ్వడానికి ముందుకొచ్చిందని చెప్పారు. మొత్తం లెక్కలు వచ్చాక 2-3 రోజుల్లో వాస్తవాలు నిగ్గు తేలుస్తామని జేఎఫ్సీ ప్రతినిధులు తెలిపారు. అయితే కేంద్రం నుంచి లెక్కలు ఇస్తామని ఇప్పటివరకు సమాచారం లేదన్నారు. బీజేపీ నేతలు చెబుతున్న లెక్కలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. అంశాల వారీగా కేంద్రం ఇచ్చిన నిధులేని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలేంటి, వాటిని ఏ మేరకు అమలు చేశారు అనే అంశాలపై కమిటీ నిగ్గు తేల్చనుంది. ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నావు, ఎందుకు ఇనిషియేట్ చేస్తామంటే, ఉదాహరణకి పెద్ద మనుషుల ఒప్పందం అని కానీ శ్రీబాబు ఇవన్నీ చెప్తే ఏమైతే ప్రామిస్ చేశారో కొద్దిమంది అనుకోని, మాకు అనుభవజ్ఞులు అనుకోని, రాజకీయ అనుభవజ్ఞులు అనుకోని, మేము ఈ పరిస్థితుల్లో మనకి తెలంగాణకి అలా నిలబడతాం, ఇద్దరు కలిపాం కాబట్టి, ఏమైతే పాటించకపోతే అది దశాబ్దాలు అలాగే సమస్య పేరుకుపోద్ది, కానీ సమస్య అయితే పరిష్కారం అడ్రస్ చేయనప్పుడు అది మరింత జటిలం అవుతుంది. అలా జట్లం అయ్యి ఏ మాట అయితే చెప్పారు నిలబెట్టుకోలేక ఈ రోజున తెలంగాణను విడగొట్టే పరిస్థితి వచ్చింది. అలాగే ఇస్తామని చెప్పి మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం, ఈ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి ఇలాగే మభ్యపెట్టి విసుగు ఎక్కడ వచ్చేస్తుందంటే ఎవరికైనా సరే, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చిన కామన్ బాధ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఏదో యూపీలో ఉన్నప్పుడు కానీ ఆ రెస్పెక్టివ్ స్టేట్స్ మెంబర్ మన పార్లమెంటరీ మెంబర్స్ కానీ వాళ్ళు కానీ సరిగ్గా రిప్రజెంట్ చేయలేదు యూనియన్ గవర్నమెంట్కి. ఒకవేళ చేసిన వాళ్ళంటే భయమో ఏంటో తెలియదు కానీ ఒక భయపడతారు అందరూ. అది ఎవరి వ్యక్తిగత సమస్యలు అంటే వాళ్ళకి భయపడడానికి ఏ కారణాలు ఉన్నాయో నాకైతే తెలియదు కానీ, కాబో ఆ భయాల వల్ల ఏమైపోయలేదు, ఆశల వల్ల కానీ లేదంటే ఏదైనా అవకాశాలు పోతాయేమో అప్పటి యూపీ అని కానీ ఇప్పుడు ఎన్డీఏ అని కానీ ఏదైనా అనడానికి, దీనివల్ల నష్టపోయేది వాళ్ళ ఆఖరికి వాళ్ళు లబ్ధి పడచ్చేమో కానీ నష్టపోయేది మటుకు ప్రజలు. ఒకసారి ఒక తప్పు జరిగిపోయింది, రెండు విడిగా ఉన్న రాష్ట్రాలను కలిపారు, కలిపిన తర్వాత ఇలా ఈ పరిస్థితుల్లో కల్పించవచ్చు అని చెప్పి రకరకాల ప్రామిసులు చేశారు. అది చేయలేకపోయేటప్పుడు జయాంధ్ర ఉద్యమం వచ్చింది, దాంట్లో కొన్ని 100 మంది చచ్చిపోయారు. అలాగే దానికి ముందు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, దాంట్లో చచ్చిపోయారు. అది అందరూ సమిస్తిపోయింది అని అనుకున్నప్పుడు అది నివురు కప్పిన నిప్పులాగా అలాగే ఉండి ఒక రోజున బద్దలైపోయి 10 లక్షల మంది ప్రజలు బయటకు వచ్చి మా రాష్ట్రం మాకు కావాలి, మీరందరూ వెళ్ళిపోండి అనే పరిస్థితికి వచ్చింది. అంటే రాజకీయ నాయకులు ఆ కన్సిక్యూటివ్ లీడర్షిప్ చేసిన తప్పులకి ఎప్పుడు ప్రజలు దానికి వాళ్ళు భరించాల్సి వస్తుంది శిక్షలు. ఇలా ప్రతిసారి ఇండివిజువల్ బోల్డ్ అని కేసెస్ ఉన్నాయి, ప్రతిసారి అది ఎలా జరుగుద్ది అనేది ఎప్పుడో 1900 స్వాతంత్రం తర్వాత జరిగిన ఈ సమస్య ఈ రోజున విద్యార్థులు కూడా తగిలే పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇది కన్సిక్యూటివ్ లీడర్షిప్ ఫెయిల్యర్. ఇది ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా ఫ్యూచర్లో ఇంక ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా జరగాలంటే ఏం చేయాలని చెప్పి చాలా ఖచ్చితమైన ఆలోచన విధానం, దాని ప్రకారం వెళ్తున్నాం. దానికి అందుకనే ఇది మొదటి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. వన్స్ ఇచ్చిన తర్వాత నేను పొలిటికల్ గా ఎలా తీసుకెళ్లాలి ముందనేది మీకు కొద్ది రోజులు తెలియజేస్తాను. డెమోక్రటిక్ నిజంగా వాళ్ళు చిత్తశుద్ధిగానే ఉంటాయి, బోత్ ఫర్ టీడీపీ కానీ వైఎస్ఆర్ నిజంగా చేయాలనుకుంటే వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టచ్చని అన్నారు, మనోహన్ గారు కూడా చెప్పారు. సో అది మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతారు ఆ పరిస్థితులు నాకు తెలియదు, కానీ వాళ్ళు మీరు వాళ్ళు ఏ ఉద్దేశం పెట్టుకుని టైం అవుట్ పెట్టారు తెలియదు. మాకైతే ఒక వన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని సెట్అవుట్ ఎట్లా అయ్యారు.